పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఈ రోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలని గత 22 రోజులుగా కంటిన్యూగా పెంచుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతూ ఉన్నాం। మోడీ గవర్నమెంట్ పక్కన అత్యధిక ఆయాగా అని చెబుతూ ఉంటే పెట్రోల్ డీజిల్ ధర పెంచితే అత్యధిక ఆయాగా ఎలా వస్తుందని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాం। అందువల్ల పెంచినటువంటి వరుసగా 22 రోజుల నుంచి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధర తగ్గించి ప్రజలపైన భారాలు లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం।